మరి ఆల్బమ్ నా యేసు నీ స్నేహంలో 6th సాంగ్ యేసు కావాలి అంటున్నారు. నిజంగానే మనకి యేసు కావాలి, ఆయన లేకుండా మనం ఏమి చేయలేము. పాట గురించి మాకు కొన్ని మాటలు చెప్పండి. నిజంగా ఆయన లేకుండా ఏమి చేయలేని పరిస్థితి నాది. ఎందుకంటే ఎవరు సహాయం చేయనప్పుడు, కీర్తనలో ఒక మాట ఉంది, నా ఎడల జాలి పడేవారు ఎవరు లేరు అని. దాన్నే సాకిగా మలుచుకున్న, నా ఎడల జాలి పడేవారు ఎవరు లేరు, నన్ను ప్రేమించే వారు ఎవరు లేరు, నీవే కావాలి, నీవే నాకు ఉండాలి, నీ సన్నిధి కావాలి అని నేను రాసుకున్నాను. ఎందుకంటే కావాలి అని అడిగి చేతులెత్తి ప్రార్థించి స్తుతించినప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధి పాట పాడుతుండగా చూశాను. దేవునికి మహిమ కలుగును గాక. రాయడానికి అదే కారణం. అన్న మరి ఈ పాట ప్రోగ్రామింగ్ గురించి. ఈ సాంగ్ వచ్చి యేసు నీవే కావాలి అంటూ వర్షిప్ తో కూడిన పాట. ఈ సాంగ్ కి పర్టికులర్ గా లైవ్ ఫీమేల్ కోరస్ తో అలాగే లైవ్ గిటార్ కోస్టి గిటార్ని యూజ్ చేసి మరి ఈ సాంగ్ చక్కగా మ్యూజిక్ని మేము ప్రోగ్రామింగ్ చేసి అలాగే లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ మిక్స్ చేయడం జరిగింది. నాకు నచ్చిన పదం ఏంటంటే, నీవు రాకుండా ఏమి జరగదు, నీవు లేకుండా మాకేమి వద్దు అనేది నన్ను బాగా టచ్ చేసింది. యేసు నాకు కావాలి, పాల్ అన్నకు కావాలి, మరి క్రిస్టఫర్ అన్నకు కావాలి, మరి మీకు కూడా కావాలా? అయితే ఈ పాటను చూద్దాం. యేసు కావాలి, యేసు రావాలి, దిగి రావాలి. యేసు కావాలి, యేసు కావాలి, యేసు రావాలి, దిగి రావాలి. నీ సన్నిధి మేము చూడాలి, నీ సన్నిధి అనుభవించాలి. నీ సన్నిధి మేము చూడాలి, నీ సన్నిధి అనుభవించాలి. స్తుతించాలి, గణపరచాలి, స్తుతించాలి, గణపరచాలి. ఆడాలి పాడాలి దావీదులాగా, నాట్యమాడుచు మై మరచిపోదు. ఆడాలి పాడాలి దావీదులాగా, నాట్యమాడుచు మై మరచిపోదు. యేసు కావాలి, యేసు కావాలి, యేసు రావాలి, దిగి రావాలి. సూర్యుని ఆపగలడా, సూర్య చంద్రుల నాపగలడా? నీ తోడు లేనిదే యెహోషువ, సూర్యుని ఆపగలడా, సూర్య చంద్రుల నాపగలడా? నీవు లేకుండా ఏమి జరగదు, నీవు రాకుండా మాకేమి వద్దు, నీవు లేకుండా